ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేసారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూత్ డే కూడా, ఒక యువ ఎమ్మెల్యేగా ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి మీరు 4వ తారీఖు జీతాలు వేస్తే ఈ 160,063 మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము జాబులు ఇయ్యలే అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు, అంటే అబద్ధము నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. ఇవాళ 232,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 160,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి, అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉండండి. అంటే 232,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏం చెప్పినారు, డిసెంబర్ 2024 వరకు 200,000 ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి, సంతోషం. ఈ 232,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 200,000 జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి డిసెంబర్లో, మీరు ఖచ్చితంగా ఈ 232,308 కాకుండా ఇంకా 200,000 ఉద్యోగాలు మీరు యువతకి చూపించాలని, నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు, కేవలం 24,000 ఉద్యోగాలు. దాంట్లో 42% వాటా తెలంగాణకు వస్తే 10 సంవత్సరాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఈ తెలంగాణకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 232,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, మేము ఉద్యోగాలు ఇయ్యలే అని అబద్ధాలు చెప్పినరు, ఇవాళ మేము ఇచ్చిన 160,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే, మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు? దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కంటే ముందు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో మేము ఎన్ని ఇచ్చినాం అనేది కూడా మీకు డీటెయిల్గా కూడా ఒక్కసారి నేను చెప్తాను. దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో, మీడియా ఛానల్లో ఇవి చూపించాలి. ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో 5,303 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో 1,135 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 2,552 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఎనర్జీ డిపార్ట్మెంట్లో 52,324 ఫిల్ చేసినాం.
ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2,152 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఫైనాన్స్లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8,132, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్లో 0, హోమ్లో హోమ్ డిపార్ట్మెంట్లో 46,850, ఇలా ఇండస్ట్రీస్ కామర్స్లో 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 895, లేబర్ డిపార్ట్మెంట్లో 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3,745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1,957, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,763, ప్లానింగ్లో 474, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్లో 9,143, ట్రైబల్ వెల్ఫేర్లో 1,537, ఇవాళ ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్లో 147, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 5,327. ఇవి మొత్తం కలిస్తే 160,083 ఉద్యోగాలు మేము ఇచ్చింది. ఇది నా సొంత కవిత్వం కాదు, ఈ కాగితము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్న లెక్కలు, డీటెయిల్గా ఇచ్చిన లెక్కలు. ఇది ఆన్లైన్లో మీరు టైప్ చేస్తే కూడా వస్తుంది. ఇది ఇవాళ వీళ్ళ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వీళ్ళకి జనవరి 4th రోజు ఈ 160,043 మందికి జీతాలు ఇచ్చినామని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లెక్క అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంకా 42,652 కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు లెక్కలు ఇస్తున్నా. ఇవి కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఎగ్జామ్ కోర్టులో షెడ్యూల్ ఉన్నది కూడా మీ అందరు కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్లో ఇవాళ 57,000 కోట్ల ఎగుమతి ఉంటే ఇవాళ దాదాపు 241,000 కోట్లకి పెరిగింది. ఇది కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన ఘనత కాదా అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు మొత్తం 60 సంవత్సరాలలో వీళ్ళు ఐటీలో ఉద్యోగాలు కేవలం 3,23,396 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మేము ఈ 10 సంవత్సరాలలోనే 10,00,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నిటికీ కూడా ఇవన్నిటికీ కూడా దీనికి క్రెడిట్ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్కసారి యావత్ యువత కూడా ఇలా యూత్ డే కాబట్టి కూడా ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చి యావత్ నిజాలన్నీ కూడా ఇలా ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని ఒక యువతగా, ఒక యువ ఎమ్మెల్యేగా చెప్పాలని ఇవాళ ముందలో వచ్చి చెప్పిన. మళ్ళీ ఒక్కసారి కూడా మీకు కూడా కాగితం చూపిస్తున్నా, ఈ కాగితం చూడండి. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న కాగితం, వీళ్ళు వేసిన జీతాలు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమి జవాబు చెప్తారో ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాలి. అదేవిధంగా జేఏసీ పేరు మీద కోదండ రామ్ కూడా తప్పుడు ప్రచారాలు ఈ 10 సంవత్సరాలు చేసిండ్రు. ఇవాళ కోదండ రామ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ యావత్ తెలంగాణకి ఈ 160,083 ఉద్యోగాలు మేము ఇచ్చినామా లేదా చెప్పాలి. అదేవిధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేశారు, కేటీఆర్ గారు ఏ విధంగా చేశారు, ఇలా 24 గంటల పవర్ ఇస్తే ఏ ఒక్క రోజు కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి పవర్ హాలిడే అని లేదు. ఈ మూడు షిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి. జనరేటర్లు మర్చిపోయారు. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకొని బిహెచ్ఎల్ లాంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు చెప్తా ఉన్నాను, ఇలా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నడితే దీంట్లో ఇలా ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ప్లాస్టిక్ ద్వారా బకెట్లు తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ఇవాళ అదేవిధంగా పెయింట్స్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ఫార్మాలు కావచ్చు, ఇవాళ పెద్ద పెద్ద బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ఒక్క సెకండ్ కూడా పవర్ కట్ లేకుండా ఇచ్చింది. ఇది కేసీఆర్ గారా, అవునా కాదా, మీ గుండె మీద చేసుకొని జవాబు చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ,
జై కేసీఆర్. ఎనీ క్వశ్చన్స్ అడగండి. అన్న మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఎస్ తన మీద, తను నా మీద, సుధీర్ రెడ్డి గారి మీద డిఫమేషన్ సూట్ వేసిర్రు మదురైలో. ఏమని వీళ్ళు నా మీద ఆరోపణ చేసిర్రు. వీళ్ళు నేను ఆనాడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన అని చెప్పి ఆరోపణ చేశారు. కానీ వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఏంటండి, అది కొత్తగా కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డిగానో సుధీర్ రెడ్డిగానో మేము చెప్పలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాడి ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రెసెంట్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం. కాబట్టి ఇదేదో మేము చెప్పింది కాదు, వాళ్ళ సొంత పార్టీలు ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు వాళ్ళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం. ఇది ఫ్యాక్ట్ కాదా? దాన్ని కూడా నేను, మీరు ఆనాడు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నేను ట్వీట్ చేసిన, ఆ వీడియో కూడా వాళ్ళు ప్లే చేసింది కూడా మీకు ట్వీట్ చేసి పెట్టిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ అది దీని మీద అడుగు, రాదే క్వశ్చన్లు కాంట్రవర్సీ దాని మీద, దీని మీద అడుగు, మంచి క్వశ్చన్లు అడుగు, 160,000 మందికి ఇచ్చినవా లేదా అడుగు. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.